హాయ్ అండి, మన స్కిన్ కలర్ని పెంచే ఒక అద్భుతమైన పౌడర్ ఏదైనా ఉంది అంటే అది ఆరెంజ్ పీల్ పౌడర్ అండి. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది చాలా చాలా మంచిదండి మన స్కిన్కి. చాలా రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ వల్ల. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్లో ఉండే విటమిన్ సి వల్ల ఏంటంటే మీ స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. మీ స్కిన్ అనేది మెరుస్తుంది అన్నమాట ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల. నేనైతే ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి చాలా హైజెనిక్గా. సో ఈ పౌడర్తో ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం. ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నాను. అందులో వచ్చేసి నేను ఒక స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వయసు పైబడే కొద్దీ ముడతలు, స్ప్రింకిల్స్, డార్క్ సర్కిల్స్, మచ్చలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదండి, అవన్నిటిని రిమూవ్ చేయడంలో ఈ ఆరెంజ్ పీల్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఒక స్పూన్ శనగపిండి అయితే వేసుకోవాలండి. ఈ రెండు కూడా మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే వేసుకోవాలండి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఉండే మచ్చలన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే మన స్కిన్ని మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. ఇవి బయట మా మెడికల్ షాప్లో ఈజీగానే దొరుకుతాయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఒక స్పూన్ నిమ్మరసం అయితే వేసుకోవాలండి. నేను నా ఛానల్లో చాలా రకాల డిఐవై బ్యూటీప్స్ని అయితే షేర్ చేశానండి. మన కిచెన్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా మన కలర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది. సో ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఇంట్రెస్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనం ఇందులో ఒక 4 స్పూన్ల పచ్చిపాలు అయితే వేసుకోవాలండి. ఈ పచ్చిపాలు అనేవి ఏంటంటే మన స్కిన్కి న్యాచురల్ బ్లీచ్లా పనిచేస్తాయన్నమాట. మన స్కిన్ మీద ఉండే మృతకణాలన్నింటినీ తొలగించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇప్పుడు మనం ఈ ప్యాక్ అంతా కూడా అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏదైనా ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మన స్కిన్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాతే అప్లై చేసుకోవాలండి. ఏ ప్యాక్ వేసుకున్నా కూడా మీరు రెగ్యులారిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఏదో ఒకసారి వేసేసుకుని తర్వాత వదిలేసి ఏం రిజల్ట్ రాలేదనుకుంటే కుదరదండి. 2 డేస్కి ఒకసారైనా ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా వేసుకున్నట్లయితేనే మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది. క్రమం తప్పకుండా ఒక 15 డేస్ పాటు ఇలా చేశారంటేనే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి స్కిన్లోని. మనం ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఏంటంటే టాబ్లెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అది ఒకసారి వేసుకుని వదిలేసి మళ్ళీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ 1 వీక్ తర్వాత వేసుకుంటే అది వర్క్ అవుతుందా అండి? అలాగే ఫేస్ ప్యాక్స్ కూడా అంతేనండి. రెగ్యులర్టీ అనేది మెయింటైన్ చేయాలి. కనీసం రెగ్యులర్గా ఒక 15 డేస్ పాటు చేశారంటేనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది పక్కాగా. ఇక్కడైతే నేను ఈ ప్యాక్ని నా హ్యాండ్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నానండి. ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత కొంచెం జెంటల్గా మసాజ్ అనేది చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అలాగే వదిలేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకోవాలండి. మీ స్కిన్ కలర్లో ఇంప్రూవ్ అనేది పక్కా తెలుస్తుందండి. మెయిన్ ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, చాలా స్పీడ్గా పనిచేస్తుంది. అలాగే మనం వేసిన శనగపిండి, నిమ్మరసం, విటమిన్ ఈ క్యాప్సూల్, మిల్క్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి మన స్కిన్ మీద. డెఫినెట్గా ఈ ప్యాక్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ వాష్ చేసిన తర్వాత చూడవచ్చు నా హ్యాండ్ అనేది ఎంత గ్లోయింగ్గా కనిపిస్తుందో. అప్లై చేసిన హ్యాండ్కి అప్లై చేసిన హ్యాండ్కి డిఫరెన్స్ కూడా చూడవచ్చు అండి మీరు.